నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించారు. బీజీఎస్ కమ్మదూరు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బంజారపు గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సూర్యనారాయణకి ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఆంజనేయ ప్రసాద్ వినతి పత్రం సమర్పించారు. గత 10 సంవత్సరాలుగా అతివృష్టి అనావృష్టి కారణంగా వేరుశనగకు పెట్టుబడి పెట్టి కళ్ళెదుటే ఎండిపోవడంతో మనస్థైర్యాన్ని కోల్పోయిన రైతులు ఊరిపగ్గాల వైపు చూస్తున్నారని ఆయన సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అది నల్లగయ్యి చెడిపోతున్నాయి, మలుగులు ఎత్తుతున్నాయి. దాని పరంగా మేము రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయం పైన మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రత్యేక జీవో జారీ చేయించి హెక్టర్కు అంటే 2.5 ఎకరాకి 50,000 చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పి మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతులు తీవ్ర అప్పులు చేసి వాళ్ళు పంట సాగు చేసుకున్నారు, కానీ ఇవాళ అప్పులు తీరాలన్నా కూడా తీరలేని పరిస్థితిలో ఉంది. కనీసం ఉండే ఇప్పుడు ఆ వేరుశనగ అటు అమ్ముకోవాలన్నా కూడా డ్యామేజ్ అయింది. ఇక్కడ బస్సుల మీదకు ఉపయోగించాలన్నా కూడా పాస్ పెట్టిపోయింది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలా, రైతు పొలాల్లో పర్యటించి రైతులు జరిగిన నష్టాన్ని వాళ్ళు గుర్తించి హెక్టర్కి 50,000 చొప్పున తక్షణమే వాళ్ళకి పరిహారం చెల్లించాలని బంజారాగిరి సమాఖ్య తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము గ్రామస్థాయి ఉద్యమాన్ని బలోపేతం చేస్తాము. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం కూడా సిద్ధమే, రైతు పక్షాన్ని నిలబడతాము.